హలో అండి, దిస్ ఈజ్ రేష్మ. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా వాటర్తోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి మనం రెగ్యులర్గా వింటున్నాం ఈ మధ్యకాలంలో. దాంట్లో చాలా టైప్సే ఉన్నాయి. నైట్ మొత్తం రాగి పాత్రలు ఉన్నవి తాగుతారు, అండ్ ఇలాంటి మట్టి కుండలో చిన్న రాగి కాయిన్ వేసున్నాను ఆ వాటర్ తాగుతారు, లేదా గ్లాస్ బాటిల్లో మూన్ లైట్ పడేలాగా మూన్ లైట్ వాటర్ని తాగుతారు. ఇవేవే అందుబాటులో లేనప్పుడు నార్మల్గా మనం ఇంట్లో తాగే వాటర్. దేని బెనిఫిట్స్ దానికే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా 1 లీటర్ 2 లీటర్స్ తాగమంటే నాకైతే అస్సలు పాసిబుల్ అవ్వదు. నేను మ్యాక్సిమం ఈ చెంబు సైజ్ వచ్చేసి 1/2 లీటరు. దాన్ని తాగేసరికి నాకు ఒక వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. కాదు కూడదు అని 1 లీటర్ తాగే ప్రయత్నం చేశానంటే ఇంకా నేను వంట చేసేటప్పుడంతా మైండ్ డిస్టర్బ్డ్గానే ఉంటుంది. ఏదో ఫార్మాలిటీ కొద్దిగా వాటర్ తాగేసి ఆ వాల్టీకి టెంప్ట్ అయిపోయి కాఫీయో టీయో తాగేస్తే డిఫరెన్స్ క్లీన్గా తెలిసిపోతుంది. ఇలా వాటరే తాగిన రోజు నార్మల్ ఉంటుంది, ఎలాంటి ఫీల్ అనేది ఉండదు. కానీ కాఫీ టీ తాగినప్పుడు కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది స్టమక్లో, నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. వాటర్ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే లాండ్రీ బ్యాగ్ చెక్ చేస్తాను, ఆ వాల్టీకి సరిపడా ఉంటే వేసేస్తాను. మ్యాక్సిమం డే బై డే, లేదా ఎక్కువ ఉంటే పాప ఎక్కువ తడిపేసిందంటే కంపల్సరీ రోజు వేయాల్సిందే లాండ్రీ. ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్లో లిక్విడ్ని ఫిల్ చేసుకుంటున్నాను. ప్రతిసారి నేను 2 లీటర్స్ రీఫిల్ ప్యాక్ తీసుకుంటాను. అంటే డీమార్ట్లో ఏది స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంటే అది ఒక్కొక్కసారి. ఇప్పుడైతే రిన్మాటిక్ లిక్విడ్ వేస్తున్నాను, ఒక్కొక్కసారి సర్ఫెక్సల్ ఉంటుంది, ఏరియల్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఇదే వంశపారంపరంగా మేము ఇదే వాడతాం, అట్లేం రూల్ లేదు. నాకు ఏది అప్పటికి కాస్ట్ ఎఫెక్టివ్ అనిపిస్తే, ఎక్కువ మనకి బై 1 గెట్ 1 అలా డిస్కౌంట్స్ వస్తుంటుంది కదా, సో ఆ టైంలో నేను ఇలాగ ఎక్కువగానే పర్చేస్ చేసుకుంటాను ఆ డేట్ని చూసుకొని. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏంటంటే ఒక లోడ్కి నేను ఎంత వేస్తున్నాను, లేదా ఇంకా లిక్విడ్ ఎంత బాటిల్లో మిగిలిందని నాకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంటుంది. మామూలుగా వచ్చే బాటిల్స్ ట్రాన్స్పరెంట్గా ఉండవు కాబట్టి నాకు ఇది కొద్దిగా, ఇది చిన్న టిప్పే కానీ నాకు చాలా కొద్దిగా హెల్ప్ అవుతూ ఉంటుంది. వెంటనే ఫస్ట్ టాస్క్ ఇన్ ద మార్నింగ్ మా ఆయనకి మజ్జిగ కల్పించేయాలి. ఏదేమైనా 6:30కి ఇచ్చేస్తాను. యాక్చువల్గా 6:30కి ఆయన మజ్జిగ తాగేసి యోగా చేసుకోవాలి. యోగా చేయడం చేయకపోవడం అది ఆయన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా వరకు నా బాధ్యత 6:30కి మజ్జిగ ఇచ్చి లేపేయాలి. ఆ టైంకి యోగా స్టార్ట్ చేశారంటే దాని తర్వాత వచ్చే రిమైనింగ్ వర్క్స్కి టైం సరిగ్గా సరిపోతుంది అని చెప్పేసి నేను ముందు జాగ్రత్తగా ఈ టైంకి ఇస్తే ప్రతిసారి తాగడం మళ్ళీ పడుకోవడమే జరుగుతుంది. నిన్న డే ఫుల్గా ఎక్కువ యాక్టివిటీస్, నైట్కి వచ్చేసరికి నేను నిన్న వ్లాగ్లోనే చెప్పాను ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను కాబట్టి నేను మీల్ ప్లానింగ్ అయితే ఏం వేసుకోలేదు. అంటే రేపటికి ఏం వంట చేసుకోవాలనేసి ముందే నేను ప్రిపేర్ చేసుకోలేదు మైండ్లో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలా నేను ప్రిపేర్ అయ్యే రేపటిని స్టార్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఇలాంటి టైంలో నాకు మైండ్లో వచ్చేది ఏం చేద్దాం అంటే బ్లాంక్ అనిపిస్తుంది, లేదా రెగ్యులర్గా పప్పు కూర గుర్తొస్తుంది. చాలాసార్లు పప్పు కూర లేదంటే వేరుశనగ పప్పులు పచ్చడి ఈ రెండే గుర్తొస్తుంది. వీక్లో 2 టైమ్స్ అయినా చేసేస్తూ ఉంటాను నాకు ప్రిపరేషన్ లేదంటే మైండ్లో. అందుకనే ఈ బుక్ నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నాకు తెలిసినవి, కొత్తగా తెలుసుకున్నవి, న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నవి అలాగా విడివిడిగా ఒక్కొక్క పేజీలో రాసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి నేను ఒక చాలా 1 ఇయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ మెథడ్. కొన్ని రోజులు అయితే మొబైల్లోనే నోట్ చేసుకుంటా ఉన్నాను నోట్ ప్యాడ్లో, నాకు అదంతా ఫ్లెక్సిబుల్గా అనిపించకపోయేసరికి అప్పటి నుంచి మంచిగా ఈ డైరీ మెయింటైన్ చేస్తున్నాను. స్టార్టింగ్లో బ్రేక్ఫాస్ట్ పేజ్ ఉంటుంది, దాని పక్కనే హెల్దీ ఆల్టర్నేటివ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఉంటుంది, లంచ్ ఉంటుంది, అలానే హెల్దీ ఆల్టర్నేటివ్ ఆఫ్ లంచ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది, హాట్ స్నాక్స్, స్వీట్ స్నాక్స్ అండ్ హెల్దీ స్నాక్స్ అనేది సపరేట్గా ఉంటుంది, అండ్ స్పెషల్ డిషెస్ అని చెప్పేసి రిలేటివ్స్ వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేసేవి ఉంటుంది కదా, సో అవన్నీ ఒక పేజ్లో లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ బుక్ గురించి నేను బ్రీఫ్గా ఇంకొక వీడియోలో నేను మీకు మెన్షన్ చేస్తాను. వెజిటబుల్స్ కొన్నే ఉన్నాయి, ఆ ఉన్నవి కూడా ఖాళీ చేసే ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఈ వీక్లో ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఒకటి ఉంది కాబట్టి ఉన్న వరకు ఖాళీ చేసి ఫ్రిడ్జ్ ఎంప్టీ చేసి పెట్టేసి వెళ్తాను. నాకేమో హోటల్స్లో గోబీ మంచూరియన్ లాంటి ఐటమ్స్ చాలా ఇష్టము. ఇక్కడ చూసారంటే నేను తీసిపెట్టిన కాలీఫ్లవర్ లోపల ఫుల్గా పురుగులు, పైన చూసాక ఫ్రెష్గా ఉంది, లాస్ట్కి నేను పడేశాను. హోటల్ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే పడేస్తారా వాడతారా అనే డైలమాలో ఆలోచిస్తూ వంట స్టార్ట్ చేస్తున్నాను ఈరోజైతే. ఇక్కడ నేను కడాయిలో వేసే ఆయిల్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అన్ని కూరల్లో ప్రతిసారి ఇలా 1/2 స్పూన్ అయితే ఉంటుంది ఇంచుమించు, అంతే వేస్తాను. దానికి మించి ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే నాకు పడదు. నాన్ వెజ్లో కూడా ఇంతనే వేస్తాను. కడాయి మొత్తం ప్రజలు కొట్టుకోకుండా దాన్నే అలా ఈవెన్గా పంచేస్తూ ఉంటాను స్ప్రెడ్ చేసేసి, సో దట్ మనం తాలింపు వేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది. తాలింపు వరకు ఆయిల్ సరిపోతే చాలు. రిమైనింగ్ ఏ వెజిటబుల్స్కైనా ఆనియన్ టమాటాస్కైనా వాటర్లో ఉన్న వాటర్తోనే అది కుక్ అయితే సరిపోతుంది. ఓ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆయిల్లో.
ఇంటర్నల్గా బాడీకి ఆయిల్ ఫ్యాట్ అనేది చాలా అవసరం, కానీ ఇలాగ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ కాకుండా, అంటే ఎంత మనం చెక్క ఆడించిన నూనె అయినా సరే అది ఎక్స్ట్రాక్ట్ చేసింది, కానీ మనకి నేచర్ హోల్గా ఇచ్చింది. ఇప్పుడు వేరుశనగ పప్పుల నూనె అంటే వేరుశనగల నుంచి తీస్తాము, సో ఆ ఫైబర్ అనేది ఆ పొట్టు లాస్ట్కి మనం గానుగాడేసిన తర్వాత గానుగ పొట్టు పడేస్తాము. కానీ మనకి నేచర్ డిజైన్ చేసింది ఏంటంటే ఆయిల్ ఆ ఫైబర్తో ఉంటేనే మనకి బాడీ ప్రాసెస్ చేసుకోగలుగుతుంది, అప్పుడే ఫాస్ట్గా ఈజీగా డైజెస్ట్ చేసుకునేకి యూజ్ అవుతుంది. కొబ్బరి నూనె అయినా ఇంకే నూనె అయినా ఆలివ్ ఆయిల్ అయినా, ఇప్పుడు కొబ్బరి నూనె అయినా కూడా మనం లాస్ట్ కొబ్బరి నూనె వరకే తీసుకొని ఫైబర్ ఏదైతే ఉందో అది పడేస్తాం కదా, సో అలా కాకుండా మనం హోల్సమ్గా తీసుకుంటేనే మన బాడీ ప్రాసెస్ చేసుకోగలదు, ఆ ఫ్యాట్స్ని ఇంకా ఎఫెక్టివ్గా యూస్ చేసుకోగలదు. అందుకే కుకింగ్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం వేరుశనగ పప్పుల పొడి, కొబ్బరి తురుము అండ్ ఇంకా నువ్వుల పొడి ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే న్యాచురల్ ఫ్యాట్స్ అనేది మనకి ఎక్కువ అవైలబుల్ అవుతుంది అక్కడ. ఇంకా మీకు తెలిసింది అవన్నీ యాడ్ చేస్తే టేస్ట్ కూడా ఎంత బెటర్గా ఎన్హాన్స్ అవుతుందో అనేసి. వీడియోలో నేను లంచ్ ప్రిపరేషన్ మాత్రమే చూపిస్తున్నాను, బ్రేక్ఫాస్ట్కి నేను కొద్దిగా ఈరోజు వర్రీ ఫ్రీగా టెన్షన్ ఫ్రీగా ఉన్నాను, ఎందుకంటే ముందు రోజు నైట్ నేను ఇడ్లీకి కారం చేశాను. కారం చేస్తే ప్రతిసారి నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను, అది పాడవని కూడా అవ్వదు, ఫ్రిడ్జ్లో ఉంటే చాలా ఫ్రెష్గానే ఉంటుంది. అది ఉంటే ఎప్పటికప్పుడు కారం దోశ ఆర్ ఎగ్ దోశ వేసేసుకోవచ్చు, మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. అదైతే మా పాప కూడా చాలా ఇష్టంగానే తింటుంది. నేను కారంలో ఎక్కువ ఎండుమిర్చిలు ఎక్కువ వేయను, పుల్లగానే ఉంటుంది కారం, ఎక్కువ కారం అయితే ఉండదు కాబట్టి ఈవెన్గా అందరూ తింటాము. మా ఆయనకు కూడా అసలు కారం టాలరేటే చేయలేరు. నేను పాప 6 మంత్ కంప్లీట్ అయినప్పటి నుంచి తనకు ఫుడ్ ఇంక్లూడ్ చేసేటప్పటి నుంచి తనని దృష్టిలో పెట్టుకునే చేస్తాను ఏ వంటలైనా తను తినేకి వీలుగానే. అప్పటి నుంచి మాకు కారం ఉప్పు ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గించేసాం తన వల్ల అని కూడా కొన్న వన్ ఆఫ్ ది రీజన్. ఇవాళ నేను లంచ్కి టమాటా రైస్ చేశాను, స్టార్టింగ్లో మీకు ఆయిల్ వేసి కొద్దిగా చూపించాను కదా, అదే ఆయిల్తోనే కలర్లో కానీ టేస్ట్లో కానీ ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మాక్సిమం హోటల్స్లో టమాటా రైస్ ఆర్డర్ చేసినా కానీ ప్లేట్కి చాలా వరకు ఆయిల్ అయ్యి ఉంటుంది, ప్లేట్లోనే అంత అయ్యి ఉంటే ఓవరాల్గా ఎంత వేసారు అబ్బా అనేసి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా బీట్రూట్ కొబ్బరి వేసిన ఫ్రై, 70% బీట్రూట్ ఉంటే 30% కొబ్బరి వేసాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది గులాబ్ జామున్స్ కాదండి, పెద్ద సైజ్ గ్రేప్స్, దూరం నుంచి చూస్తే నాకే గులాబ్ జామున్స్ లాగా కనిపిస్తుంది. సో మా ఆయన లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను, తర్వాత మా పాప స్నాక్స్కి వాటర్ మెలనే ఇస్తున్నాను, నిన్న వాటర్ మెలనే ఈరోజు కూడా వాటర్ మెలనే. తను గ్రీన్ గ్రేప్స్ అయితే చాలా ఇష్టంగా లైక్ చేస్తుంది, ఈ గ్రేప్స్ పెద్దగా తినట్లేదు కాబట్టి 2 ఫార్మాలిటీకి పెట్టాను. నేను ఏ కొత్త ఫుడ్ యాడ్ చేయాలన్నో ఇలా స్నాక్స్ బాక్స్లో పెట్టేశానంటే అక్కడ పిల్లలతో పాటు ఆడుకుంటూ తినేస్తుంది, ఇంట్లో సపరేట్గా పెడితే తిన్నంటుంది. నేను అది అబ్జర్వ్ చేశాను తన విషయంలో, అంటే ఒక ఫోర్క్ పెట్టేస్తే తినేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్నకి టాటా చెప్పేసి డ్రాప్ చేసేసి బస్ దగ్గర మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చి తనని ఇంకా స్కూల్కి రెడీ చేసి పంపించాలి. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో.